గుంటూరులోని సంపత్ నగర్ నందు ట్రైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ జీవీఎస్ఎల్ కాంతారావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్రెడ్డి, నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రతంశెట్టి రామాంజనేయులు, పలువురు రాజకీయ ప్రముఖులు అందరూ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కష్టార్జితమైనటువంటి క్రేన్ సంస్థలన్నింటినీ కూడా వారసత్వ రూపంలో మాకు సంకరించడం జరిగింది. ఆయన ఆస్తికే కాకుండా ఆయన ఆశయాలకి ముందు నేను వారసత్వం తీసుకున్నాను. ఆయన తలపెట్టిన కార్యక్రమాలు కానీ, ఆయన ఊహించి ఇంకా చేయాలనుకుంటున్న కార్యక్రమాలు కానీ అన్నీ కూడా నెరవేర్చే కార్యక్రమంలోనే జర్నీ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మా వర్కర్స్ కానీ, మా స్టాఫ్ కానీ, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ కూడా నేను చేసే ప్రతి పనికి కూడా వాళ్ళకి తోచిన రూపంలో మన ఏమంటారు శరీర సహాయం కానీ ఏమంటారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదైనా ఆలోచనలు ఇవ్వటం కానీ ఇలాంటి వాటిలన్నింటిలో కూడా నాకు అందరూ తోడ్పడుతూనే ఉంటారు. ఈ రోజున ప్రేమ సంస్థలు కానీ, దుర్గా నెయ్యి కానీ, భవానీ నెయ్యి కానీ, కామధేను నెయ్యి కానీ ఈ రోజున ఈ లెవెల్కి వచ్చినాయంటే మా వర్కర్స్ అందరూ కూడా మేము ఇచ్చే డబ్బుకి కాదు పనిచేసేది, మా మీద ఉన్న అభిమానము ప్రేమ. మా దానిలో ఇప్పుడు రెండో జనరేషను మూడో జనరేషన్గా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. వాళ్ళందరూ మనసుతో పనిచేస్తారు మా దగ్గర, డబ్బు కోసం పనిచేయటం లేదు. అంటే అఫ్కోర్స్ డబ్బు కూడా కావాలా, కానీ మనసుతో పని పెట్టి చేస్తారు. కనుకనే ఈ రోజున క్రేన్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అభిమానించి కళ్ళు మూసుకొని పొట్లను తిరిగి నోట్లు వేసుకునే విధంగా క్వాలిటీ తయారవుతుంది. వ్యక్తిగతంగా నాకు అత్యంత ఆప్తులు. నేను అన్నాని నోరారా పిలిచే రంది కాంతారావు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, ఆ కార్యక్రమాల్లో మేమందరం కూడా పాల్గొనడం అనేది నిజంగా మేము వ్యక్తిగతంగా అందరూ కూడా ఎంతో ఆనందిస్తున్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే గంధి కాంతారావు గారు అంటే గంధి సుబ్బారావు గారి తనయుడుగా, క్రేన్ సంస్థల అధిపతిగా, అయితే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అనేక ధార్మిక సంఘాలకి విరాళాలు ఇచ్చే దాతగా, పేదవారికి ఈ గుంటూరు నగరంలో కష్టం వస్తే గుర్తొచ్చే పేరుగా కాంతారావు గారు సమాజానికి తెలుసు. కానీ వ్యక్తిగతంగా మేమైతే ఆ కుటుంబంలో సభ్యులుగా పొరపడుతూ ఉన్నాం. ఎందుకంటే ఆప్యాయత కానీ, అభిమానం కానీ, ఏదైనా ఇబ్బంది వస్తే ధైర్యంగా తోడుగా నిలబడే కార్యక్రమాలన్నీ కూడా కాంతారావు గారి సొంతం. అందుకే కులం కాకపోయినా కూడా మేమందరం కూడా మనస్ఫూర్తిగా కాంతారావు గారి తమ్ముడుగానే మేము చెప్పుకోవడానికి ఆనందపడుతూ ఉన్నాం. అటువంటి కాంతారావు గారి జన్మ మరి కాంతారావు గారు ప్రముఖ వ్యాపారవేత్త అంటే గంధి సుబ్బారావు గారి యొక్క ఏకైక కుమారుడు. మరి సుబ్బారావు గారి గురించి అయితే చెప్పవలసిన అవసరం లేదు. మరి గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోని అనేకమైనటువంటి వ్యాపారాలు చేసి మరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక క్రేన్ ఒక్కపొడి అనేటువంటి ఒక పెద్ద వ్యాపార సముదాయాన్ని ప్రారంభించి మరి రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి కూడా ఆ క్రేన్ ఒక్కపొడిని అందు చూపించి మరి అందరికీ ఆ యొక్క ఒక్కపొడిని పరిచయం చేసినటువంటి వ్యక్తి మరి పెద్దలు సుబ్బారావు గారు. మరి వారి తర్వాత వారి యొక్క కుమారులు కూడా మరి అదే వ్యాపారంలో మరి రాణిస్తూ మరి తండ్రి బాటలోనే ఈరోజు కాంతారావు గారు కూడా మరి పయనిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మనం ఇంకేమంటాం, మనం చూస్తూనే ఉన్నాం. మరి గుంటూరు నగరంలోనే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే మరి ప్రప్రదంగా అయ్యప్ప స్వామి దేవస్థానాన్ని నిర్మించినటువంటి కుటుంబం వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రేమ్ కాంతారావు గారు, అదేవిధంగా వారి తండ్రి.